నిద్ర అంటే ఇష్టం లేని వారు ఎవరైనా ఉన్నారా గాఢ నిద్రలో సుఖం ఉన్నది అందువలన నిద్ర అంటే అందరూ ఇష్టపడతారు నిద్రలో మనకు దేహధ్యాసం ఉండదు కనుక నిద్ర కూడా చిన్న మరణంతో సమానం మనం అనుదినం నిద్రించే నిద్ర పొట్టి మరణం ఈ దేహమును వదిలి వేరొక దేహములో ప్రవేశించే లోపల మధ్యనున్న సమయం పొడుగు నిద్ర నీకు నిద్ర అంటే భయం లేదు కానీ మరణం అంటే ఎందుకు భయం నిద్రలేచిన తరువాత నీ దేహము నీకు కనిపిస్తుందన్న నమ్మకం ఉంది కనుక నిద్ర అంటే భయం లేదు మరణిస్తే ఈ దేహముతో ఉన్న సంబంధం పూర్తిగా తెగిపోతుంది కాబట్టి మరణం అంటే నీవు భయపడతావు నీ దేహం ఎప్పుడో ఒకప్పుడు మరణిస్తుందని నీకు తెలుసు అయినా మరణం వస్తుందంటే నీకు భయము దుఃఖము కలుగుతాయి నీవు కానీ నీ దేహాన్ని నీవు అనుకున్నట వలన మరణ భయం వెంటాడుతుంది ఇంద్రియములు దేహమును ఆశ్రయించుకుని ఉన్నవి దేహము పోతే ఇంద్రియగతమైన భోగములు అనుభవించుటకు వీలుపడదు కనుక నీకు మృత్యువు అంటే భీతి కలుగుతుంది నీవు స్వప్నములో వేరొక దేహముతో ఎక్కడెక్కడో విహరిస్తావు కానీ మెలకువ వచ్చిన తరువాత ఆ దేహము కోసం నీవు వెతకవు స్వప్నం స్వప్నములోని దేహం అసత్యమని నీకు తెలిసినందువలన దాని కోసం వెదు వెదుకుటకు ప్రయత్నించవు చింతించవు దుఃఖపడవు స్వప్నములో చరించే దేహము ఎటువంటిదో మెలకువలో సంచారము చేస్తూ ఉన్న ఈ దేహము కూడా అటువంటిదే ఆత్మలాభం కలిగిన తరువాత ఈ సత్యం తెలియబడుతుంది ఈ దేహము శవము అది మాత్రమే నీవు అనుకునే బుద్ధి నీలో గాఢముగా నాటుకుని పోయింది అందువలన ఈ దేహం మరణించే సమయంలో నీకు బాధ దుఃఖము కలుగుచున్నాయి ఈ రోజు పగలకు రేపటి పగలకు మధ్య వచ్చే రాత్రి ఎటువంటిదో ఈ జన్మకు మరు జన్మకు మధ్య వచ్చే చావు అటువంటిదే ఈ జన్మ ఎలా స్వప్నమో రాబోయే జన్మ ఎలా స్వప్నమో అలాగే చావు కూడా స్వప్నమే మరణం నీకు అపకారము చేయదు మరొక దేహాన్ని తీసుకుని వస్తుంది మరణించినప్పుడు నీ దేహములో నుండి ఏదో ఒకటి బయటకు పోతుంది మరణించేది నీవు కానప్పుడు మరణమంటే నీకు ఎందుకు భయం మరణించేది నేను కానప్పుడు మరణించేది ఏది దేహము పుట్టినప్పుడు ఆత్మ పుట్టిందని దేహము మరణిస్తే ఆత్మ మరణిస్తుందని నీవు భ్రమపడుచున్నావు ఆత్మను దేహమునకు పరిమితము చేస్తున్నావు దేహములోనే ఆత్మ ఉంటుంది కానీ దేహము ఆత్మ కాదు ఆత్మ దేహము కాదు దేహానికి ఆత్మకు అణుమాత్రము కూడా సంబంధము లేదు ఆత్మకు పుట్టుక లేదు మరణము లేదు ఆత్మకు మరణం లేకపోతే మరణించేది ఏది దేహము లావుగా ఉంటే నేను లావుగా ఉన్నాను దేహం సన్నముగా ఉంటే నేను సన్నముగా ఉన్నాను దేహము మరణిస్తే నేను మరణిస్తున్నాను అని నీవు అనుకొనుచున్నావు ఇది కల్పితము నిన్ను నీవు తెలుసుకో నేను లావుగా ఉన్నాను సన్నముగా ఉన్నాను మరణిస్తున్నాను అని నీ దేహం చెప్పుటలేదు నీ దేహంలోనున్న మనస్సు చెప్పుచున్నది ఈ దేహము ఎంత అసత్యమో ఈ దేహములో ఉన్న మనస్సు కూడా అంతే అసత్యము అందుచేతనే దేహముతో మనస్సు తాదాత్యం పొందుచున్నది ప్రాణ ప్రయాణ సమయములో మనస్సు దేహమును వదిలి తన సంస్కారములకు అనుగుణముగా ప్రయాణం చేస్తుంది మానవుడు తన స్వరూపమైన అరూపము అంటే ఆత్మను తెలుసుకునే వరకు మనస్సు ఏదో రూపములో వెంటాడుతూనే ఉంటుంది మనస్సుకు కూడా మరణము లేదు అయితే మరణం ఎవరికి ఈ సృష్టిలో జన్మించినది ఏదో ఒక రోజున మరణించక తప్పదు నీ దేహము పుట్టినది కనుక పెరుగుతుంది చివరకు మరణిస్తుంది మరణించేది నీ దేహమే శవము శవము అంటే అది ఎక్కడ నుండో రాదు దేహానికి గాలి పీల్చుకునే శక్తి పోతే ఈ దేహమే ఒక శవము ప్రాణమున్నంతసేపు ఎవడి శవమును వాడే మోసుకుంటాడు ప్రాణము పోయిన తరువాత నలుగురు మోస్తారు మనోనాశము అయ్యే వరకు ఈ శవమును మోస్తూనే ఉండాలి దేహముతో గాలి ఆడినంత వరకు మన మధ్య తేడాలు కనిపిస్తాయి దేహంలో గాలి తప్పుకుంటే ఏ దేహమైనా చేరవలసింది శ్మశానమునకే ఒక తల్లి గర్భము నుండి వచ్చిన దేహము శవము అయిన తరువాత శ్మశానము తన గర్భంలో దాచుకుంటుంది అందువల్ల శ్మశానం కూడా తల్లితో సమానము నీ కళ్ళ ముందు ఎన్నో శవాలు శ్మశానానికి పోతూ ఉన్నా నీవు మాత్రము శాశ్వతంగా ఉండాలి అనుకుంటావు ఎందుచేతనంటే ఆత్మకు చావులేదు అది నీవు కాబట్టి నీవు శాశ్వతంగా ఉండాలి అనుకుంటున్నావు దేహమును ఆత్మ అనుకున్నంత కాలం నీకు దుఃఖము తప్పదు మరణం తప్పదు మొదటిసారి మన గుండె చప్పుడు ఎలా కొట్టుకుందో మనకు తెలియదు అదేవిధంగా మన గుండె ఆగిపోయే క్షణం కూడా మనకు తెలియదు ఇది అంత ఆత్మశక్తి వలన జరుగుచున్నది మనస్సు ప్రాణము ఇవి రెండు పుట్టుచోటు ఒక్కటే అది ఆత్మ అందువలన మన మనస్సు మెదిలితే శ్వాస యొక్క వేగం పెరుగుతుంది శ్వాస యొక్క వేగం పెరిగినప్పుడు మనస్సులోని నిర్మలత్వం తగ్గుతుంది మనస్సు ప్రాణము పైకి నేరుగా కనిపి వేరుగా కనిపించిన మనస్సుకు ప్రాణమునకు మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉంది మనస్సు అణగినప్పుడు ప్రాణం అణుగుతుంది ప్రాణం అణగినప్పుడు మనస్సు అడుగుతుంది మరణ సమయంలో మనస్సు అన్ని సంస్కారములను సర్దుకునే వరకు ప్రాణము శరీరమును వదిలిపెట్టదు నీ దేహము ఈ భూమి మీదకు ఏ పని నిమిత్తం వచ్చిందో ఆ పని పూర్తయ్యే వరకు నిన్ను ఎన్ని దురదృష్టములు వెంటాడినా ప్రాణము శరీరమును వదిలిపెట్టదు నీవు మరణించే సమయంలో ఒక పక్క వ్యాధితో బాధపడుతూ ఉంటావు వేరొక పక్కని హృదయంలో దాగి ఉన్న వాసనలు మెదడులో విజృంభించి నిన్ను కుదిపివేస్తూ ఉంటాయి నీవు జీవితం పొడుగున ఏ విషయములను ఎక్కువగా అభిమానించావో ఆ విషయమే జ్ఞప్తికి వస్తుంది కానీ భగవంతుడు మాత్రం జ్ఞప్తికి రాడు ఏ నిమిషములో ఏ తలంపు వస్తుందో నీకు తెలియనప్పుడు ప్రాణం పోయేటప్పుడు ఏ తలంపు వస్తుందో నీకు ఎలా తెలుస్తుంది మరణ సమయము మానవునికి పరీక్ష వంటిది మరణ సమయంలో వచ్చే తుది తలంపును బట్టి భవిష్యత్ జన్మ ఆధారపడి ఉంటుంది ప్రాణ ప్రయాణ సమయంలో ఒక బలీయమైన వాసనతో మనస్సు ప్రాణమును గుంజుకుని దేహమును వదిలి బయటకు ప్రయాణం చేస్తుంది వెంటనే శ్వాస ఆగిపోతుంది దేహము శవముగా మారుతుంది మరణముతో దేహగతమైన చరిత్ర ముగుస్తుంది కానీ జీవుని చరిత్ర మాత్రం ముగియదు జీవుడు తన స్వభావమును అనుసరించి మరీ జన్మలో ప్రవేశిస్తాడు